हाइंदी वेलकम टू हैप्पी ब्यूटी पार्लर नेम मी मौधरी ई रोज वच्चि मीकु स्किन वाइटनिंग की आल स्किन्स की अन्नी स्किन्स की यूज अय्ये नाइट क्रीम गुरिंचि चेप्पबोतुन्नानु ఫస్ట్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇది వచ్చి అన్ని స్కిన్స్కి యూజ్ అవుతుందండి ఆల్ స్కిన్స్ అన్నిటికీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మీరు ఇది వరకు ఏ మెడికల్ షాప్స్ క్రీమ్స్ యూజ్ చేయకుండా ఉన్నా సడన్గా స్కిన్ అనేది బ్లాకిష్ వచ్చి ఫస్ట్ అంతా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండి తర్వాత మిడిల్లో అంటే కొంత ఏజ్ తర్వాత మీకు స్కిన్ బ్లాక్నెస్ రావడము లేదా పిగ్మెంటేషన్ స్పాట్స్ రావడము లేదా ఫోర్ హెడ్ ఒకటి బ్లాక్ ఉండడము ఇలా ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే బ్లాకిష్ అనేది ఎక్కువ ఉంటే సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్ని స్కిన్స్కి యూజ్ అవుద్ది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఏ స్కిన్ కన్నా ఐ మీన్ చాలామంది ఏంటంటే మాకు రోజు వాటర్ కూడా పడదండి అట్లీస్ట్ రోజు వాటర్ పెట్టినా పింపుల్స్ వచ్చేస్తాయి లేదా బ్లాకిష్ వచ్చేస్తుంది అంటారు అలా ఏం కాదండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీని కలర్ పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చి 500 అండి కానీ మంచి రిజల్ట్ వస్తుంది అండ్ బాగుంటుంది మీకు కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ పైన ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి సో మీకు వాట్సాప్లో అయినా సరే రిప్లై ఇస్తాను ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్నా సరే సొల్యూషన్ అనేది ఉందండి సో మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను మీరు అలాగే కొంచెం క్రీమ్స్ అనేది కూడా చేయించేయండి ఎప్పుడూ రెగ్యులర్గా ఒకటే క్రీమ్ అనేది యూజ్ చేయకూడదు అది డే క్రీమ్ కానీ నైట్ క్రీమ్ కానీ సో సోప్స్ కానీ ఏమైనా సరే ఒకటే రొటీన్గా ఎప్పుడు అనేది యూజ్ చేయకూడదండి ఆర్డినరీగా మారుస్తూ ఉండాలి ఏది బాగుంటుంది ఏది బెనిఫిట్గా ఉంటుంది అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఒకటే యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్కి అనేది ఏది సపోర్ట్ చేయదు అండ్ యూస్ఫుల్ కూడా ఉండదు తర్వాత మీకు క్రీమ్స్ అనేది వాడలేమండి హోమ్ రెమెడీస్ వాడుకోగలం అనుకుంటే హోమ్ రెమెడీస్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ హోమ్ రెమెడీస్ అనేది మీకు మ్యాక్సిమం ఒక 20-30% మాత్రమే రిజల్ట్ ఉంటుంది అది మీరు ఎప్పుడు యూజ్ చేస్తారో మీరు ఏ రోజు రాస్తారో ఆ రోజు మాత్రమే దాని రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ డే అనేది రిజల్ట్ ఉండదు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు స్కిన్ గురించి తెలియాలనుకున్న మీరు పిక్స్ అనేది పెట్టండి మీ ఫేస్ పిక్స్ పెట్టండి సో మీ ఫేస్ పిక్స్ పెడితే నేను దాన్ని బట్టి చూసి మీకు చెప్తాను డైరెక్ట్గా ఏది వాడద్దండి దయచేసి చెప్తున్నాను ఏంటంటే డైరెక్ట్గా చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళిపోయి తీసుకోవడమో లేదా ఏదన్నా ఫ్యాన్సీ స్టోరేజ్కి వెళ్ళి తీసేసుకోవడమో చేస్తున్నారు అలా తీసుకోద్దండి మీరు స్కిన్ చెక్ చేయించుకొని మీ స్కిన్కి ఏది సూటబుల్ అవుతుందో అది మాత్రమే వాడండి 40 ఇయర్స్ ఏవో వాళ్ళందరూ కూడా ఒకసారి సజెషన్ తీసుకొని మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు స్కిన్స్ అందరూ లూజ్ అయిపోవడము స్కిన్ లూజ్ అయిందని తెలియాలనుకుంటే మీకు స్కిన్ అనేది లూజ్ వస్తుంది తర్వాత ఐబ్రోస్ చేసుకునేటప్పుడు కట్ అవుతుంది సో అలా లూజ్ అవ్వడము స్పాట్స్ రావడము గ్లోనెస్ పోవడము ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకసారి స్కిన్ చెక్ చేయించుకొని ఒకసారి స్కిన్ చూసుకొని మాత్రమే మీ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయండి తర్వాత మీరు నేను ఫోటో పిక్ పెట్టమంటున్నాను సో చాలామంది భయపడుతున్నారు మీరేం భయపడాల్సిన అవసరం లేదండి మీ ఫోటో పిక్ ఎక్కడికి షేర్ చేయమో మీరు పెట్టిన వెంటనే నేను చూసిన వెంటనే డిలీట్ చేసేయచ్చు నో ప్రాబ్లం బట్ నేను స్కిన్ చూసి మాత్రమే ఇస్తానండి చూడకుండా ఇవ్వకూడదు అది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది అది మీకు కరెక్ట్ కాదు నాకు కరెక్ట్ కాదు సో అందుకని స్కిన్ చూడడం కోసం మాత్రమే నేను అడుగుతున్నాను మీకు ఫోటో మొత్తం పెట్టడం ఇష్టం లేకపోతే ఓన్లీ చిక్ ప్లేస్ లేదా మీకు ఎక్కడైతే స్కిన్ ప్రాబ్లం ఉందో ఆ పిక్ మాత్రమే వన్ సైడ్ పెట్టండి సరిపోతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్